విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం బాబుసారలో పెసా గ్రామ సభ ఆధ్వర్యంలో మైనింగ్ త్రవ్వకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు కె రాజారావు మాట్లాడుతూ బాబుసార సమీపంలో చేపడుతున్న మైనింగ్ తవ్వకాలపై మూడు పంచాయతీల ప్రజలకు అవగాహన కల్పించారు. బాబుసారలో మైనింగ్ తవ్వకాలు జరిపితే చుట్టుపక్కల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురికాక తప్పదని, త్రాగటానికి నీరు కూడా ఉండదని, దాని వలన చుట్టుపక్కల గ్రామ ప్రజలు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు గురవుతారని అన్నారు. ఈ క్వారీ వద్దనుకునే ప్రజలంతా వ్యతిరేక తీర్మానం చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. అందరి కేని నేను మాట్లాడే అవకాశం అయితే కల్పించలేను. కానీ ఈ చట్టాల మీద, ఈ అప్పుల మీద, ఈ భూమి కూడా తీయడం లేదు. జస్ట్ మా దగ్గర టార్గెట్ ఆర్పించుకుంటామంటేనే ప్లేస్ ఇచ్చాం. కానీ కోడి తవ్వడానికి వేరే వాళ్ళు ప్లేస్ ఇచ్చారు. అది మేము తీర్మానం ఇక్కడ ఇవ్వలేదు. ఇకపై నుంచి తీర్మానం చేయం కూడా ఇవ్వను కూడా. అది మాకు తెలిసివలసింది ఉంటే ప్లస్ మాకు ఇక్కడ కోరికిస్తున్నట్టు చెప్పలేదు కూడా. మేము అప్పుడు గెలవలేదు కూడా. మేము మధ్యలోనే వచ్చాము. మాకైతే పూర్తి విషయాలు తెలియవు. మాకు తెలిసింది ఏంటంటే జస్ట్ మాకు మీ ప్లేస్ కి కాంట్రాక్ట్ ఆర్పించుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. వేరే వాటర్ దానికి కానీ దేనికి కానీ తీయమంటే చుట్టుపక్కల భూమి కూడా ఎటువంటి అపాయం రాదు అని చెప్పేసరికి మేము ప్లేస్ ఇచ్చాము. అంతేకాని ఇలాంటి ఇబ్బందులు కలుగుతుందంటే ఇచ్చేవాళ్ళం కాదు. ఇకపై నుంచి అయితే మేము గ్రామ తీర్మానం కూడా, గ్రామ సభ తీర్మానం కూడా ఇవ్వలేదు. ఇవ్వము. ప్రజలు ఎలా అంటే అలాగనే చేస్తాం. ధన్యవాదాలు. అంటే ఒక్కసారి ఆలోచించండి, మీకేమని చెప్పారు? నేను ఒకే మాట చెప్పాను, నీరు కావాలా కోరి కావాలా అని అన్నానా లేదా? నీరు కావాలా కోరి కావాలా అన్నాను. ఖచ్చితంగా నేను అదే మాట చెప్పాను. నీరు ముఖ్యమా కోరి ముఖ్యమా? కాబట్టి ఇప్పుడు నీరునే కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనమంతా కూడా తీసుకోవాలంటే ఈ ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఈ నీరు సముద్ర మట్టానికి సుమారు 4000 అడుగులు పై ఎత్తుకు నీరు ఊటల ద్వారా ఉంది అని అంటే కారణం ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బాక్సైట్ గాని మైనింగ్ గాని లేదంటే లేటరైట్ లేనిటి అతి ముఖ్యమైనటువంటి ఖరీదైనటువంటి చెప్పేది ఇవాళ ఎవరన్నా మనం ఇంత రిజర్వేషన్ గా అందు ఉన్నాం. అందరం 365 రోజుల్లో నిజంగా వస్తున్నాం. అవసరం లేదా? పోనీ ఆయన తాలూకు అనుసరణకు అవసరం లేదా?
వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అవసరం లేదా? పోనీ రోజు కన్నులు తవ్వేటటువంటి మైనింగ్ చేస్తున్న కన్నులు తవ్వుతున్నారు, వారికి నీరు అవసరం లేదా? ఖచ్చితంగా మనం మైనింగ్ తవ్వకాలకు సంబంధించి ఆలోచించాలి. అంటే తవ్వితే ఎవరికి లాభం, తవ్వకపోతే ఎవరికి నష్టం? అంటే తవ్వడం వలన లాభం ఎంత నష్టం ఎంత, లాభం ఎవరికి నష్టం ఎవరికి అనేది రెండు విషయాల మీద మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆ విషయాల మీద మీకు ఆలోచింపజేయడానికి ఈ విషయాలు తెలియజేయడానికి కొన్ని ఉంటుంది. నాలుగు లారీలు వెళ్ళేంత వెడల్పు రోడ్ వేశారు. దేనికి? అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు తవ్వడానికి. డంపు నుండి నిమ్మలపాడు దాకా రోడ్ వేసారు. రోడ్ వేసిన తర్వాత అక్కడ ఏం చేశారంటే, మన ఆదివాసులు మన ప్రజలు ఇది తవ్వకూడదు, తవ్వడం చట్టవిరుద్ధం అని చెప్పి వీళ్ళు ఎక్కడికి వెళ్లారు? హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు మన వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది. మరి టాటా బిల్లలు అంటే టాటా బిల్లలు అని తెలుసు కదా మీకు, కదా కాదు. ఆ భూమి మీద ఉండే మట్టి పొరను కూడా తాకే అధికారం మీకు లేదు, ప్రభుత్వం లేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎందుకు తీర్పిచ్చింది? తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ వాడు పెద్ద డబ్బున్నాడు కదా, బలవంతులు కదా, మరి తవ్వుకున్నారు అక్కడ? ఏ దారిలో వచ్చారో ఆ దారిలో మళ్ళీ డొక్కుడోలు పట్టుకుని మళ్ళీ వాళ్ళ ప్రాంతాలు పారిపోవడం అనేది జరిగింది. పారిపోయారు వాళ్ళు. ఎందుకు పారిపోయారు? తవ్వకు లేదు. అది 1/70 భూములు కాపాడే చట్టం ప్రకారము అది విరుద్ధము, ప్రభుత్వానికి అధికారము లేదు. ఈరోజు బాబుసాల పంచాయతీకి చెందిన పెసా గ్రామ సభల ఆధ్వర్యంలో ఈరోజు మైనింగ్ తవ్వకాలకు సంబంధించి అవగాహన సభ ఇది. ఈ సభలో మరి పంచాయతీ చెందినటువంటి ప్రజలే కాకుండా మిగతా తదితర పంచాయతీలు, మండలాలకు చెందినటువంటి ఇతర పాడేరు నియోజకవర్గం నుండి, అలాగే అరకు అసెంబ్లీ పరిధికి చెందినటువంటి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇది పెసా గ్రామ సభ తీర్మానం లేకుండా ఇక్కడ మైనింగ్ తవ్వకాలు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయకూడదు అనేటువంటిది పెసా చట్టం ప్రకారం రాజ్యాంగం చెప్తుంది. అటువంటి నిర్ణయాలు ఎవరైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది ప్రజలకి ఇబ్బందికరమైనట్లయితే, ప్రజల యొక్క దైనందిన జీవితంలో ఆ మైనింగ్ సంబంధించినటువంటి తవ్వకాలు ఇబ్బంది కలిగి నీరుకు కానీ భూమికి కానీ పంటకు కానీ దేనికి నష్టం జరిగినా ఆ సందర్భాల్లో పెసా చట్టం ప్రకారం అది వ్యతిరేకమవుతుంది. మరి ఈరోజు జరిగినటువంటి సభలో మెజారిటీ ప్రజలు నీరు కావాలా క్వారీ కావాలంటే మా క్వారీ వద్దు నీరే మాకు కావాలంటున్నారు. అంటే క్వారీ ఎవరి కోసం? క్వారీ తవ్వకాలు చేసేది ప్రజల కోసం కాదనే విషయం అర్థమైపోతుంది. కానీ నీరు అందరికీ కావాలి. దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి నీరు అనేది అవసరం. నీరు లేకుండా ఏ జీవి కూడా బ్రతకడం సాధ్యం కాదు. అందుకాబట్టి క్వారీ తవ్వినట్లయితే నీరు మాయమవుతుంది, నీరు మాయమవుతే గ్రామాలు మాయమవుతాయి అనేటువంటి భయం ప్రజల్లో ఉంది. ఇది వాస్తవం కూడా. క్వారీ తవ్వినట్లయితే ఆ భూమి కదిలితే ఆటోమేటిక్గా ఉన్నటువంటి నీరు ఉన్న చోట ఉండదు. ఆ నీరు అన్నీ కూడా అది కనిపించకుండా పోతుంది, నీరు ఇంకిపోయేటువంటి ప్రమాదం ఉంది. చాలా ప్రాంతాల్లో క్వారీలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఇదే జరిగింది. మరి దీనికి మన అరకు అసెంబ్లీ పరిధిలో ఉగ్గుమేడ మండలం గూడ సంబంధించినటువంటి నల్లరాయి క్వారీ దీనికి ఉదాహరణ. మరి దానికి సంబంధించి కొన్ని నెలల తరబడి ఉద్యమం చేశారు ఈ క్వారీ ఆపేయమని. దాని కారణం ఏంటి? నీళ్ళ కోసమే. ఈ నీళ్ళ కోసమే. తర్వాత పంటలు సంబంధించి కూడా ఈ దుమ్ము ధూళి వలన ఏమవుతుందంటే పనసకాయలు కానీ చింతకాయలు కానీ మిగతా పలసాయలు కానీ పంటలు కానీ ఇవన్నీ పండడానికి అవకాశం ఉండదు. ఇది ఎప్పుడు ఈ మైనింగ్ ఎప్పుడైతే మొదలు పెట్టారో, తవ్వకాలు మొదలు పెడతారో, తోలకాలు ఎప్పుడైతే మొదలవుతాయో అప్పుడు తెలుస్తుంది. నీరు ముందు ఇంకిపోతుంది, పంటలు సరిగ్గా పండవు. అప్పుడు ప్రజలకి ఎవరు చెప్పకుండానే వాళ్ళు వ్యతిరేకించడం మొదలవుతుంది. కానీ ఇక్కడ ప్రజలు ఏంటంటే ఇది ఈ మైనింగ్ మొదలుపెట్టిన వెంటనే దాని గురించి ఆలోచించారు. మరి ఇక్కడ ప్రజలతో ఎన్నిక ఒకటినటువంటి ఎంపీటీసీలు కానీ సర్పంచులు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది మంచి పరిణామం ఇది. అందుకాబట్టి భవిష్యత్తులో పెసా చట్టం ప్రకారం గ్రామ సభలకి అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలు రాజ్యాంగం ఇచ్చింది.
కాబట్టి క్వారీ తవ్వాలా వద్దా అనేటువంటి నిర్ణయం భవిష్యత్తులో జరిగేటువంటి గ్రామ సభ సంబంధి నిర్ణయం తీసుకుంటుంది ఆ గ్రామ సభ తీర్మానం ప్రకారం అది సంబంధిత అధికారులకు వీళ్ళు పంపించినట్లయితే ఖచ్చితంగా క్వారీ తవ్వకాలు ఆగిపోతుంది ఆపాలనే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజల కోరిక మేరకు బౌజన్ సమాజ్ పార్టీ పూర్తిగా వాళ్ళకి మేము వినుదనుగా మేము ఉంటాము న్యాయపరమైనటువంటి సలహాలు సహకారాలు కూడా మేము అందిస్తాం అందుకబట్టి ప్రజలు ఏంటంటే క్వారీ వద్దంటున్నారు నీరు కావాలంటున్నారు కాబట్టి నీరు వైపే బౌజన్ సమాజ్ పార్టీ ఉంటది కానీ క్వారీ వైపు ఉండదు అందుకబట్టి మా మద్దతు అన్ని రకాలైన మద్దతు సహాయ సహకారాలు ప్రజల వైపు ఉంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ మేము గుర్తు చేస్తున్నాం మరో విషయం ఏంటంటే ఈ మైనింగ్ తవ్వకాలకు వచ్చినటువంటి వ్యక్తులు కూడా ప్రజల యొక్క అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని క్వారీ వద్దు క్వారీ తవ్వితే నీరు నష్టం జరుగుతుంది నీరు నష్టం జరిగితే మా బతుకు ఒక మరి గందరగోళంలో పడుతుంది మా భవిష్యత్తు అంధకారం అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇవన్నీ చూసుకొని మరి మైనింగ్ తవ్వకాలు ఆపాలని చెప్పేసి మరి నా తరపున నేను డిమాండ్